జగన్ జనంలోకి వెళ్ళేది అప్పుడేనా? ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ జనంలోకి వెళుతున్నారు. ఒక్కో రోజు 2 బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలో నివాసానికి పరిమితమై అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాలనే దృఢ నిశ్చయంతో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలన్నీ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ మాత్రం అప్పుడప్పుడు బటన్ నొక్కడానికి పాల్గొనే బహిరంగ సభల్లో మాత్రమే ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు మించి జగన్ జనంతో మమేకం కాకపోవడం వైసీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ ఇంకెప్పుడు జనంలోకి వస్తారనే ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వస్తోంది. ఎన్నికల సమయంలో కూడా ప్రజల్లోకి జగన్ రాకపోవడము ఒక వ్యూహమా అనే చర్చకు తెరలేచింది. జనంలోకి జగన్ వెళ్లడానికి ఇంకా సమయం ఉందని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టో సిద్ధమైన తరువాత జగన్ దూకుడు ప్రదర్శిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తీరు గమనిస్తే జనంలోకి పెద్దగా వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉందని పలువురు అంటున్నారు. దీనికి కారణం ఆయన చుట్టూ ఉన్న క్వార్టరేనే అని చెప్పక తప్పదు. రానున్న ఎన్నికలలో 130 అసెంబ్లీ సీట్లు వస్తాయని జగన్కు సర్వే చేస్తున్న సొంత పార్టీ నేతలు చెబుతున్నారని తెలిసింది. ఒకవేళ తన పార్టీ నేతలు చెప్పినన్ని కాకపోయినా అందులో 20 నుండి 30 సీట్లు తగ్గించినా 100 సీట్లకు చావు లేదని జగన్ ధీమాగా ఉన్నారని తెలిసింది. అందుకే ఆయన రిలాక్స్గా అభ్యర్థుల ఎంపికపై ముందుకెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీకే అధికారం వస్తుందన్న పరిస్థితి లేదని జగన్కు ఎవరు చెప్పాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమి పోరులో ఫలానా వారికే అధికారం వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇరువైపు కూటముల బలాలు బలహీనతలను పరిశీలిస్తే దొందు దొందే అన్నట్లుగా ఉందనేది అందరి మాట. ఈ పరిస్థితిలో జనాన్ని మెప్పించేవారిదే అధికారం అనే చర్చ నడుస్తోంది. అందుకే వైసీపీ శ్రేణులు జగనన్న రా కదలిరా అని ముక్తకంఠంతో పిలుస్తున్నారు. ఆయనేమో తాడేపల్లి నివాసాన్ని విడిచి రానని చెప్పకపోయినా చర్యలు మాత్రం ఆ భావన కలిగిస్తున్నాయి. జగన్ మాస్ లీడర్ కావడం వల్లే ఆయన తమ మధ్య ఉండాలని జనం కోరుకుంటున్నారు. సీఎంగా పరిపాలనా బాధ్యతల్ని నిర్వర్తించే పనిలో ఇంతకాలం ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికలకు 2-3 నెలల సమయం ఉన్నప్పుడు కూడా అదే రీతిలో ప్రవర్తిస్తే ఆ తరువాత చాలా బాధపడాల్సి వస్తుందనేది వైసీపీ నాయకులు కార్యకర్తల ఆవేదన. తన పార్టీ శ్రేణుల ఆవేదన ఆక్రోశాన్ని జగన్ గుర్తించి జనంలోకి వెళితే రాజకీయంగా ఆయనకే మంచిది. మరోవైపు 7-10ల వయసు పైబడిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శించడాన్ని తక్కువ అంచనా వేయొద్దనేది అధికార పార్టీ శ్రేణుల సూచన.